ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో సంబంధాలున్న ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తల గుప్పెట్లో మీడియా ఉన్నందున మోదీ ప్రసంగాల మాదిరిగా కాకుండా తన ప్రసంగాలు మీడియాలో కనిపించవని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న మేఘాలయలో రాహుల్ తొలి ప్రసంగం చేశారు. షిల్లాంగ్లోని మల్కీ గ్రౌండ్స్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీతో పాటు టీఎంసీపై కూడా ఆయన సూటి విమర్శలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గురించి అందరికీ తెలిసిందేనని, మేఘాలయలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూడటమే టీఎంసీ పనిగా పెట్టుకుందని రాహుల్ అన్నారు. All members of Meghalaya society forward together. There are five major commitments that we are making and I'd like to mention them to you. It's focused on empowering women and what we are proposing is for single mothers below the poverty line, we will give 3,000 rupees every month, 36,000 rupees annually. We will target unemployment and give one job.